భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ. మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్. ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్, ప్రతిభా స్కూల్ రోడ్, మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వరల్డ్. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్, అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. మిచాంగ్ తుఫాను కారణంగా ఏలూరు జిల్లాలో వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాల ధాటికి వరదలు పోటెత్తడంతో జంగారెడ్డిగూడెం మండలంలో వరదలు ముంచెత్తాయి. ఇక జంగారెడ్డిగూడెంలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ నేట మునిగాయి. అశ్వారావుపేట, ఏలూరు, పంగిడిగూడెం, బుట్టాయిగూడెం రోడ్లు వరదతో జలమయమయ్యాయి. అనేక అండర్ గ్రౌండ్ దుకాణాల్లో వరద నీరు చేరుకోవడంతో దెబ్బతిన్నాయి. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి 11 గంటల వరకు ఏకతాటిగా కురవడంతో రికార్డు స్థాయిలో వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహించింది. ఇక పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో గత రాత్రి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఇక స్థానిక ఏలూరు రోడ్లో లక్ష్మీ థియేటర్ నుంచి యాక్సిస్ బ్యాంక్ వరకు రహదారికి రెండు వైపులా వరద నీరు చేరుకోవడంతో కొన్ని గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. అశ్వారావుపేట రోడ్డులో ఎస్సీబీ కార్యాలయం నుంచి హై స్కూల్ వరకు వరద నీరు పోటెత్తింది. సుమారు 2 నుంచి 3 అడుగుల మేర వరద ప్రవాహం చేరుకుంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో మోకాళ్లలోతో వరద నీరు వచ్చి చేరింది. ఇక వరద తాటికి రహదారులన్నీ చెరువులను తలపించాయి. ఊహించని విధంగా విరుచుకుపడిన జల విలయానికి జనజీవనం కకావికలమైంది. ఇక ఇళ్లలోకి వరద చొచ్చుకు వచ్చింది. ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలో విలవిల్లాడుతున్నాయి. అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు కాలనీల్లో ప్రహరీ గోడలు కూలిపోయాయి. మిచాంగ్ తుఫాను పచ్చని పంటలపై విరుచుకుపడింది. వేల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. అపార నష్టం కలిగింది. ఇక రాబోయే 24 గంటల్లో తుఫాను ప్రభావం ఉంటుందని, అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇక మరో 2 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఎగువ నుంచి జంగారెడ్డిగూడెం మండలం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయానికి వరద భారీగా వస్తుంది. ఇక బుధవారం ఉదయం నుంచి ప్రాజెక్టు 4 గేట్ల ద్వారా 2000 క్యూసిక్ల వరద నీరు బయటకు విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. మరో 24 గంటలు తుఫాను ప్రభావం ఉందని తెలియడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇక తుఫాను తాటికి పూర్తిగా పాడైపోయిన పంటలను అధికారులు పరిశీలించి నష్టాలను అంచనా వేస్తున్నారు. Thank you.
వాటర్ లోపలికి వెళ్తలేదా, వెనక్కి వెళ్తలేదా? మట్టి వచ్చేస్తున్నాయి వాటర్ అంతగా.